జనవాడ ఫామ్ హౌస్ ఎపిసోడ్ మళ్ళీ హిట్ ఎక్కుతోంది. దీపావళి దావత్లంటే చిచ్చుబుడ్లతో చేసుకుంటారు, క్యాసినో కాయిన్స్ తో కాదు. రాజ్ పాకాల ఏమీ చేయకపోతే ఎందుకు పారిపోయారు అని నిలదీస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ను జనం మర్చిపోయేలా చేశాం, త్వరలో కేటీఆర్ ఉనికి లేకుండా చేస్తాం అనేది రేవంత్ ఇచ్చిన మరో హింట్. ఛాలెంజ్ల తాకిడి ఇక్కడతోనే ఆగలేదు, పార్టీలకు పార్టీలే డ్రగ్ సబ్జెక్ట్ చుట్టూ తిరిగేస్తున్నాయి. జన్వాడ ఫామ్ హౌస్ లో పార్టీ టైం, దాని మీద జరిగిన ఆకస్మిక దాడులు, అక్కడ దొరికినట్టుగా చెప్తున్న బాటిళ్లు, మాదక ద్రవ్యాల పొట్లాలు, వీటిపై రాజకీయ రాద్ధాంతం పీక్స్ లో నడుస్తోంది. ప్రభుత్వ తీరుతో ఇంట్లో దావత్ చేసుకోవాలంటే జనం భయపడుతున్నారని, ప్రభుత్వ చేష్టల్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని పబ్లిక్ సెంటిమెంట్ ని టచ్ చేయబోయింది బీఆర్ఎస్ పార్టీ. అక్కడికి వచ్చిన ప్రజలు నీ ప్రభుత్వం మీద జోకులు వేసుకునే కాడికి వచ్చి నువ్వు చేసిన విధవ పంతో చెత్త పంతో ఒక ఇంట్లో పాపం ఒక కుటుంబం కూర్చొని దావత్ చేసుకుంటుంటే పోయి దాడి చేస్తా, చిల్లర పని కదా ఇది, చిల్లర విషయాలు కదా ఇవి. కేసులు, నోటీసులు దర్యాప్తుల దగ్గరే ఆగుతుందనుకున్న ఈ డ్రగ్స్ రొచ్చు ఇప్పుడు కామెంట్లు, కౌంటర్ల దశను దాటి రాజకీయ పార్టీల మధ్య వికృతమైన సవాళ్లకు దారితీసింది. ఎప్పుడైనా తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ విషయం వచ్చినా, డ్రగ్స్ పట్టుబడినా ఫస్ట్ డిఫెన్స్ చేయడానికి వీళ్ళందరూ వచ్చేస్తున్నారంటే వాళ్ళందరినీ కూడా టెస్ట్ చేయాల్సిన బాధ్యత మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసిన పోలీస్ అధికారులకు, వాళ్ళని కూడా అందరినీ పిలిచి వాళ్ళపైన కూడా ఒకసారి టెస్ట్ చేయాలి, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. అట్ నుంచి కూడా దీనికి ధీటుగా కౌంటర్లు వచ్చేసాయి. బీఆర్ఎస్ తాజా ఫైవ్ బ్రాండ్ లీడర్ కౌశిక్ రెడ్డి మరో అడుగు ముందుకేశారు. డ్రగ్ టెస్టులకు మేమైతే రెడీ, టైం అండ్ ప్లేస్ నువ్వు చెప్తావా, మమ్మల్ని చెప్పమంటావా అనేది గులాబీ దండు విసిరిన డైనమైట్. పార్లమెంట్ సభ్యులు అందరు రావాలి, మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రావాలి, మేము రావాలి, అందరం వద్దాం. మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిజాయితీని నిరూపించుకోనివ్వండి, నార్కోటిక్ టెస్ట్ కొస్తారేమో అడగండి అంటూ రూలింగ్ పార్టీ నుండి పదునైన చురకలు పడ్డాయి. కేటీఆర్ కు చెప్తున్నా, నీతి నిజాయితీ చూపించుకోవాలంటే ఫస్ట్ నీ మీద వచ్చిన డ్రగ్స్ మీద ఉన్న కంప్లైంట్ నువ్వే డైరెక్ట్ గా పోయి నార్కోటిక్ టెస్ట్ నువ్వు నీ బామ్మడిది చేయించుకో. ముసల్తనానికి కూడా నువ్వు చేసే రేపు పార్టీలు మస్తుంది నాకు తెలియాలని సంగతి నువ్వు నాకు చెప్తున్నావు సభ్యురాలి. నువ్వు మా కేటీఆర్ గారి గురించి నువ్వు మాట్లాడే అంత సీన్ అయిందా నీకు? డ్రగ్స్ మహమ్మారికి దూరంగా ఉండండి అంటూ సందేశాలు ఇచ్చే రాజకీయ నేతలు, పార్టీలే డ్రగ్స్ చుట్టూరా వేడివేడి రాజకీయాలని వండుకోవడం చిత్రం విచిత్రం.